హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ సుమలత కాసేజ్, వెల్కమ్ మై ఛానల్. మేము శ్రీశైలం వెళ్ళాము అని వీడియోస్ కూడా అన్నీ పెడుతూ ఉన్నాము. అయితే వచ్చే దారిలో దిండి చెరువు ఎంత బాగా నిండు కొండలాగా దుంపుతుందంటే, అసలు వెళ్ళేటప్పుడే దీని సౌండ్కి అసలు మేము ఆగిపోవాలి ఇక్కడనే అనుకున్నాము. కాకపోతే మాకు అప్పుడు శ్రీశైలం టైం అయిపోతుందని వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలనుకున్నాము, అలాగే టైం ఉన్నాము అన్నమాట. ఇక్కడికి వచ్చి ఎంత బాగుందంటే, అసలు చూస్తుంటే మాకైతే అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. అసలు అంత బాగుంది, అసలు ఎంత బాగా దుంకుతున్నాయి, ఆ డిజైన్ డిజైన్గా ఎంత బాగా అలా పడుతూనే ఉన్నాయి. అసలు ఎంత బాగుంది కదా, అసలు అలా పడుతుంటే ఓ మూలకు అక్కడ ఉండి అక్కడనే కొందరు చేపలు పడుతున్నారు అన్నమాట. పిల్లలకి అయితే అసలు చూసి అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. అసలు పెద్ద అలాగే మనమే అసలు ఇంత హ్యాపీగా ఉంటే ఇక పిల్లలకి అసలు అసలు మేము అక్కడ నాకు శ్రీశైలంలో గేట్ అక్కడ వాటర్ రాలేదన్న ఆ ఫీలింగ్ మొత్తం ఇక్కడ అయిపోయింది. అసలు ఈ వాటర్ చూస్తే అయితే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అయితే ఈ వాటర్ ఇంకా పైనుంచి ఎలా దుంపుతున్నాయి ఏందని, వీటికన్నీ ఇక్కడ బ్రిడ్జులు ఉంటాయన్నమాట. పైకి ఎక్కడానికి ఇక్కడ మెట్లు కూడా ఉంటాయన్నమాట. పైన ఎక్కి మనము బ్రిడ్జ్ ఎక్కి అక్కడ వాటర్ అంతా చూడొచ్చు అన్నమాట. మొత్తం అక్కడ చూడడానికి మనకి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. అక్కడ నిల్చొని చూస్తే మొత్తం కనిపిస్తుంది అన్నమాట, ఇది వాటర్ ఎలా దుంపుతున్నాయి. అలా కాస్త ముందుకెళ్ళి ఇక ఆ మెట్ల నుంచి మనం పైకెక్కి అసలు ఆ చెరువు ఎలా ఉంది, అది ఎలా దూకుతుంది, ఇవన్నీ మనం చూద్దామన్నమాట. అసలు ఎంత బాగా వాటర్ అయితే అసలు ఎంత బాగున్నాయి కదా. అసలు ఈ వాటర్ అన్నీ ఇంకా ఆ గేట్ల ద్వారా కింద నుంచి ఇంకా వేరే దగ్గర ప్లేసెస్ వెళ్ళిపోతాయి. ఇక్కడే పట్టుకున్న చేపలు ఇక్కడ అమ్ముతున్నారు చెప్పారు కదా, అవి అన్నమాట. ఇక్కడ ఇగో ఇలా గేట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెట్లు ఉంటాయి, ఇలా మెట్లెక్కి మనము పైకి చేరుకోవచ్చు అన్నమాట. అలా పైకి మనం ఎక్కిన తర్వాత చూస్తే అబ్బా వ్యూ ఎంత బాగుంది. చెరువు అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది, చాలా అసలు కనుచూపు మేర మొత్తం చెరువే ఉంది. ఆ తర్వాత ఏ హోన్లో ఉన్నాయో తెలియదు కానీ అసలు చాలా పెద్దగా ఉంది. మన ఇక మన వర్షాలకు ఇక వాటర్ అలా దొరుకుతుంది అన్నమాట బయటికి. ఇది అండి చెరువు, ఎంత బాగుంది కదా. కనుచూపు మేర చుట్టూ వేరే ఊరు కనిపించట్లేదు, అంత పెద్దగా ఉంది. నా వినాయక చవితికి కూడా వినాయకులని ఇక్కడిక్కడ తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ కలవకుర్తీసారి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడికే వచ్చి వినాయకుల్ని నిమజ్జనం చేస్తారన్నమాట. అసలు అయితే మస్తు పెద్ద ఉంది. అయితే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం, ఎలా ఉందో చూద్దాం అన్నమాట. అక్కడి నుంచి చూస్తే మనకి కిందికి వాటర్ టింకేవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. అక్కడైతే అప్పటికే చాలామంది ఫోటోలు దిగుతూ ఉన్నారు. అది ఇదన్నమాట, ఇక సైడ్ అంతా కూర్చోవచ్చు. ఇక్కడ సైడు అక్కడ సైడు మనకు ఇప్పుడు ఇలా ఈ కార్నర్ ఆ వాటర్ టింకే దగ్గర కార్నర్, అప్పటికే వేరే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. కాసేపు మనం వెయిట్ చేసాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక తీసుకున్నాం ఫోటోస్ తీసుకున్నాం. అసలు ఇలా చూడండి, అసలు నిండు కొండ అసలు నిండిపోయి బయటకు దొరుకుతుంది. గాలి వచ్చినప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట వాటర్, ఫుల్ వాటర్ ఇట్లా దొంగుతుంది చూడండి. అసలు ఎంత గాలి పెడుతుందో అన్న, చాలా ఫుల్ గాలి, ఆ గాలికి ఆ వాటర్ అన్నీ ఇంకా దొంగుతుంది బయట. అక్కడ చేపలు పడుతున్నారు చూడండి, అక్కడ మధ్యలో నుంచి కూర్చొని వాడి ఆ కార్నర్స్లో మధ్యలో అలా చేపలు పడుతూ ఉన్నారన్నమాట. అలా పట్టిన చేపలు పట్టినట్టే అక్కడే కూర్చొని అమ్మేస్తారు. ఇక ఉప్పు కారం అని కలిపెట్టి అది ఫ్రై కూడా చేసి అమ్ముతూ ఉంటారన్నమాట. అవి మనము ఆ చేపలు ఫ్రెష్గా కావాలి చూసుకొని మనం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇక దిగేయడమే ఇక్కడ.